దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో భారత్ కుర్రాళ్లు వరుసగా ఐదో విజయంతో సెమీస్ లోకి అడుగుపెట్టారు ఈ మేరకు సూపర్ సిక్స్ పోరులో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో నూట ముప్పై రెండు పరుగుల తేడాతో నేపాల్ ను చిత్తు చేశారు దీంతో ఓటమనేది లేకుండా సెమీస్లోకి అడుగుపెట్టారు త్వరత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఏడు పరుగులు చేసింది టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ ఉదయ్ సహారన్ వంద సచిన్ దాస్ నూట పదహారు రన్స్ తో చెలరేగిపోయారు ఓ దశలో అరవై రెండు పరుగులకి మూడు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది ఈ దశలో సహారన్ సచిన్ దాస్ లు రెండొందలకు పైగా పార్ట్నర్షిప్ తో జట్టును మెరుగైన స్థితిలో ఉంచారు రెండు వందల పదిహేను పరుగుల జోడించిన తర్వాత వీరిద్దరూ అవుట్ అయ్యారు దీంతో అండర్ నైన్టీన్ ప్రపంచకప్ లో మూడు లేదా ఆ తర్వాత వికెట్ కు అత్యధిక పరుగులు జోడించిన ఆటగాళ్లుగా సచిన్ దాస్ ఉదయ్ సహరన్లు నిలిచారు అనంతరం రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ వరుసగా వికెట్లు కోల్పోయింది టీమిండియా బౌలర్లు సైతం కట్టుదిట్టంగా బంతులేయడంతో వారికి పరుగులు రావటం కష్టంగా మారింది చివరకు నేపాల్ నూట అరవై ఐదు ఫర్ తొమ్మిది పరుగులకు పరిమితమైంది సెమీఫైనల్లో భారత జట్టు ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది